అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో 98వ డిఎస్సి ఉపాధ్యాయుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు వస్తాయా రావా అన్నట్టు ఉన్నామని, కానీ మన సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పలేదని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రెడ్డప్ప రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అశోక్ రెడ్డి, 98వ ఎంటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్, అనంతపురం జిల్లా 98వ ఎంపీఎస్ వైఎస్ఆర్ అధ్యక్షులు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వెంకటేశ్వర్లు మరియు జిలాన్ బాషా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 98 డిఎస్సి పోరాట సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులుగా ఎంటీఎస్ పద్ధతిలో జాయిన్ అయినటువంటి ఈ 98 డిఎస్సి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సోమశేఖర రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు రెడ్డపరెడ్డి గారికి, వెంకటేష్ గారికి మరియు డిఎస్సి 98 మిత్రులందరికీ కూడా ఈరోజు నన్ను ఆహ్వానించి సన్మానం చేసినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 25 సంవత్సరాల నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఎండమావిలాగా అందుతుందా లేదా అని చెప్పేసి ఎడారిలో ఎండమావి తిరగడం జరిగింది. కానీ కేవలం ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇచ్చిన మాటకు కట్టుబడి పాదయాత్రలో తప్పకుండా 98 డిఎస్సి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చెప్పి హామీ ఇవ్వడంతో ఆ హామీని ఆ ఉద్యోగం అది సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తరువాత ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి 4500 మందికి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే వీళ్ళు ఉద్యోగాలు అయితే వచ్చినాయి, కానీ మొట్టమొదటిసారిగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినప్పటికీ పాపము ఎంతో చిరకాల వాంచైనట్టు ఆ కోరిక తీర్చడం జరిగింది. టీచర్గా టీచర్ వృత్తిలోకి జాయిన్ కావాలా, టీచర్గా రిటైర్డ్ కావాలా అని చెప్పేసి 25 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూసిన చూపులకు వాళ్ళకు ప్రతిఫలం దక్కింది. కానీ దీంట్లో మనం మేడం గారు కూడా కృషి ఎంతో ఉంది, కల్పలత మేడం గారు ఎమ్మెల్సీ గారి కృషి, డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా వీళ్ళ యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మనం రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ అనుసరించి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఒక నివేదిక తయారు చేయడంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ కూడా పాల్గొనడం జరిగింది. వైఎస్ఆర్ 98 డిఎస్సి టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండి. నా పేరు పి సోమశేఖర్. నేను వైఎస్ఆర్ 98 డిఎస్సి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ ఈరోజు అనంతపురం జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు రెడ్డపరెడ్డి గారు, ఉపాధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే ఇతర మా 98 డిఎస్సి మిత్రులందరూ కూడా కలిసి రాష్ట్ర వైఎస్ఆర్టీఎఫ్ అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ రెడ్డి గారిని మాకు వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా ఒక చిన్న సత్కారం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మా 98 డిఎస్సి సమస్య 25 సంవత్సరాల సమస్య అనే విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో నివేదిక తయారు చేసే దగ్గర నుంచి, ప్రభుత్వం వేసిన కమిటీలో మెంబర్లుగా ఉన్న దగ్గర నుంచి అణువణువున వైఎస్ఆర్టీఎఫ్ మాకు చేసినటువంటి సేవలు మేము మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మరవలేము. మాకు ఈ 25 సంవత్సరాల సమస్యను పాదయాత్రలో ఇచ్చినటువంటి ఓ చిన్న హామీని అమలు పరచడంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించడం జరిగింది. ఇందులో మాకు సహకరించినటువంటి మా ఎమ్మెల్సీ మేడం కల్పలతారెడ్డి గారు, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారు, అలాగే మా ఉద్యోగ నియామకాలలో ఏర్పాటు చేసినటువంటి కమిటీలో సభ్యులైనటువంటి మేడం కల్పలతారెడ్డి గారు, డొక్కా మాణిక్య ప్రసాద్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్టీఎఫ్ అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ జాలరెడ్డి గారు, ఇంకా ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, ఇలా మా యొక్క సమస్య పరిష్కారానికి ఎందరో కృషి చేశారు. మా కృషి చేసినటువంటి ప్రభుత్వ అధికారులు, అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు, శ్రీ సురేష్ కుమార్ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు, సీఎంఓ కార్యాలయ సిబ్బంది, ఇంకా ఎందరో నాయకులు అధికారులు మాకు ఈ ఉద్యోగాలు రావడంలో కృషి చేశారు. వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు అశోక్ కుమార్ రెడ్డి గారిని సన్మానం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.